తెలుగుదేశం పార్టీకి అయితే బంపర్ మెజారిటీ అయితే రాదు కానీ, అంటే 150 దాటిపోతుంది అన్నటువంటి అంచనాలు సాధ్యం కాదు కానీ, టీడీపీ కూటమికి 115 సీట్ల దాకా వస్తుంది. లెక్క మరో లెక్క ప్రకారం 136 దాటచ్చు. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు విశ్లేషణ. రాష్ట్రంలో పోలింగ్ ముగిసి వారం దాటిపోయింది. మరో 2 వారాలు కానీ ఫలితాలు వెలువడం. ఓట్ల లెక్కింపు జూన్4 జరుగుతుంది. ఇంకా చాలా సమయం ఉండడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నిత్యం ఓట్ల లెక్కల విశ్లేషణలో మునిగి తేలుతున్నారు. ఏ వర్గం ప్రజలు ఎవరికి ఓటేసి ఉంటారో అన్న అంచనాలపై లోతుగా చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి శిబిరం అంచనాలు ఎలా ఉన్నాయని ఆరాలు తీస్తున్నారు. ఈ సమాలోచనలు గొడవల్లో తాముంటే మధ్యలో పందెన్రాయల దెబ్బకి నేతలు తలలు పట్టుకున్నారు. ఈ నెల 13 రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సార్లు ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ సాంకేతిక బృందాలతో విశ్లేషణలు తయారు చేయించుకుంటున్నాయి. ఈ బృందాలు రకరకాల నమూనాలతో లెక్కలు కట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషిస్తామని నియోగించుకున్న పార్టీలకు నివేదికలు అందజేసే అన్ని పార్టీల్లో ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయింది. క్షేత్రస్థాయి సమాచారంతో నివేదికలను సరిపోల్చుకునే పనిని కొత్తగా ఈ బృందాలకు అప్పగించారు. ఉదాహరణకు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తమ పార్టీ కోసం పనిచేసిన సాంకేతిక బృందాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఒక లెక్క ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 115 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని, మరో అంచనాలో కూటమి స్కోర్ 136 దాటిపోతుందని ఈ బృందాలు తమ ప్రజెంటేషన్లో పేర్కొన్న సమాచారం. ఇదే తరహా నివేదికలను వైసీపీ నియోగించుకున్న బృందాలు కూడా ఆ పార్టీ నాయకత్వానికి ఇచ్చే పరిస్థితి పోటాపోటీగా ఉందని అవి పేర్కొన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీజేపీ సైతం అంచనాలు రూపొందించినట్టు చెప్తున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీ టీడీపీకి సొంతగా రాదని, జనసేన బీజేపీ సహకారంతోనే సర్కారు ఏర్పాటవుతుందని ఆ పార్టీ విశ్లేషిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.